హలో 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 వాళ్ళు మాట్లాడేది మీరు. హలో పోసే, నేను మాట్లాడేది. అవును పోసేనా మాట్లాడుతున్నా. మీరు వాళ్ళు మాట్లాడుతుండ్రు. మీరు వాళ్ళు మాట్లాడుతున్నారు అంత తలపండి వాళ్ళు. ఫోన్ లేదు, ఓ మన్ను లేదు, పోయిన వాటి వాళ్ళ దాంట్లోకి వెళ్ళిన ఫోన్ చేస్తే ఏమైతుండే, ఎంత ఆగమైతున్నాయిడా. వాళ్ళకి ఫోన్ చేస్తా ఏమైతా అంటే వాళ్ళని ఫోన్ చేయమంటే చేస్తలేరు, వైరస్ అంటుకుంటా అని చెప్పి వాళ్ళు కూడా ఫోన్ ఇస్తలేరు. ఇక్కడ ఫోన్ ఇయ్యారా నీకు? ఫోన్ ఇస్తలేదు మళ్ళీ నాన్నకి చేద్దామంటే నా అట్లా పైసలు లేవు, అందుకే ఫోన్ పోతలేదు బయటకు. మంచిగా ఊక్కుంటూ ఊక్కుంటా పోతే కదా అత్తు అని నన్ను ఎత్తిన ఒరగొట్టుకుని చెప్పిన ఇన్నావా, మంచిగా అదేంది పెళ్లి పెళ్లి అని చెప్పుకుంటా ఆయన పొద్దుగాల పోయి పొద్దుక వరకు రమ్మని చెప్పిన. అట్లా కూడా ఆయన రెండు రోజులు అటే ఉంటుంది. ఇప్పుడు ఈ లాక్డౌన్ బిగ్ డౌన్ వేసుకుంటా మొత్తం అటే ఇరుక్కపోతుంది. ఫోన్ లేదు మన లేదు, నేను ఎంత ఆగం అవుతున్నాయిరా. అంటే మరి వచ్చిన మరి మంచి భోజనం పెడతారని చెప్పి నేను మంచి భోజనం చల్లగుండా ఇంటికాడు ఉంటే కారం తోటి తిన్నా గానీ మంచిగా ఉంటుంటే. ఇప్పుడు ఆడ ఎట్లుంటున్నావు, ఏం తింటున్నావు, మరి వాళ్ళు మంచిగా చూస్తున్నారా లేదా? అప్పుడు ఫంక్షన్ ఏమో ఒక రోజు మటన్ భోజనం పెట్టారు, ఒక రోజు చికెన్ భోజనం పెట్టారు. ఇంకా మళ్ళీ ఇక్కడ ఈ వైరస్ వచ్చిందని చెప్పి ఇక్కడ ఆపేసారు. ఇప్పుడు అంతా పట్టణ పోతారు లేడు ఇక్కడ ఈయన రూమ్ ఇక్కడ రూమ్ లా బయట కొనిస్తలేరు. మన ఇంటికి వద్దామంటే పోలీసులు కొడుతుండ్రు, అందుకే వీళ్ళ దగ్గర ఇక్కడనే ఉన్నప్పుడు. మరి కొట్టారా ఆడ ముందే అన్ని రోగాలు పెరుగుతున్నాయట, కొట్టకుంటే ఏం చేస్తారు నువ్వు? అందుకే చెప్పిన నేను రాకు పోకు పోకు అన్నా. విన్నావా నా మాట? ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది అని ఇక్కడ నేను ఇంత దూరం ఉన్నది ఏమన్నా పక్క పక్క పోన్నావు బండి అడుగు రావాలన్నా గాని అంత దూరం పోయినా వద్దన్నా గాని అన్నం తింటున్నావు? మంచిగా తింటున్నావా? తింటున్నా అన్నం మంచిగా తింటున్నా. ఏడది ఇంకా అలా పెడుతున్నా నేను నీ మీద అల్లరి ఎక్కువ అయిపోయి ఫోన్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవైతి స్విచ్ ఆఫ్ అవుతుంది అప్పుడే. మరి ఫోన్ అన్న ఏడు వాళ్ళకి అంత పెళ్లికి పోయిన వాళ్ళకి మందికి ఫోన్లు ఉంటాయి అందులోకి వెళ్ళినా చేస్తారని నేను చూస్తున్నా. ఇక తింటున్నావు అంటే ఏం తినాలి? గదే రుద్దుడు పప్పు వేసుకున్నా పప్పులు, మనవాడు పప్పులు ఉంటే రుద్దుడు పప్పు వేసుకున్నా, మొన్న ఒక్క కరంతో తిన్నా, ఇలా ఎల్లిగడ్డ కరం తొక్కు నూరుకున్నా. ఇక ఆయన అయిపోయినా ఏం తినాలా? నువ్వు ఉంటే మంచిగా ఏదో కోడిగుడ్లు అవ్వో ఇవ్వో తీసుకొస్తుంటివి. కోడిగుడ్లు అంటే మన కోడి గుడ్లు పెడుతుంది కదా, అవి తినచ్చు కదా నువ్వు. మీ తలపండి వాళ్ళు ఆ కోడిని ఓడలేం కాల అది ఎడబెట్టి కాల పెడుతుంది ఏమో ఇంత పెడుతుంది ముంగటి చెట్ల అంపలం కాడ పెడుతుంది గుడ్డు అక్కడ ఏమో అడుకోసూతో ఏది లేదు కదా. మంచిగా నువ్వు ఉంటే నువ్వు కరెక్ట్ టైంకి తీసుకుపోయి తీసుకొస్తుంటే మంచిగా ఉడికేసుకుని తిని తడికేసుకుని పండుతుంటే కదా. మన ఇంటి ముసలిది అది కోడిగుడ్లు ఎత్తుకపోతుంది, అప్పుడప్పుడు కోడి పెట్టినప్పుడు ఎత్తుకపోతుంది, అదే తిత్తది. వాళ్ళు తిత్తారు మరి కోడిగుడ్లు. ఏమో ఏం గందలమైందో ఇప్పుడు వాళ్ళని ఏమన్నా అనొచ్చినట్టు ఉన్నారా? నువ్వు లేకపోతే నాకు బియ్యం కూడా దగ్గరికి వచ్చింది వాళ్ళకి. మరి అందరూ ఈ వైరస్ వచ్చిందని చెప్పి అందరూ కూరగాయలు అవి అన్ని ఇస్తున్నారు కదా, మనం తీసుకొచ్చుకోవచ్చు కదా నువ్వు. కూరగాయలు ఇస్తున్నారు ఆడ ఆడ మొత్తం గుంపులు గుంపులుగా లైన్ పట్టి ఆడ పోయి తెచ్చుకుంటారు. మళ్ళీ అల్ల అదేందో దాన్ని ఏమంటారు ఆ ఫోన్లు పట్టుకుని ఆ కెమెరాలు పట్టుకుని ఫోన్లు తీసుకుంటే అదేంటి వాట్సాప్ లలో ఫేస్బుక్ లలో అందులో ఇలా పెడుతున్నారు. నాకు నాకు మానం అనిపిస్తుంది అయితే అంతా వచ్చింది పానం అంటే పానము పానం కంటే ఎక్కేది లేదు కానీ నువ్వు ఉంటే నువ్వు పోయి మంచిగా తీసుకొస్తుంటే దైన బట్టి నాకేమో ఇద్దరు అనిపిస్తుంది. పైసలు ఇస్తుందట ఆ పైసలు తీసుకుపోయి కొన్ని ఖర్చుకోవచ్చు కదా, 1500 రూపాయలు ఇచ్చిందట అందరికి. కొన్ని పిస్తాలు కదా 1500 ఇస్తున్నది కానీ ఏది ఒకసారి బయటకు పోయి చూస్తే నీకు ఏర్పడుతుంది. మందక మంద బర్ల మంద పోయినట్టు పోతున్నారు, దూరం దూరం ఉండాలని ఎంత ఎత్తి ఇంటలేరు. నువ్వు ఉంటే ఆడ ఉద్దిగా లైన్ పడుతుంటుంది. నువ్వు అదొచ్చే వరకు నేను ఇంటికాడ ఇంత వంట చేస్తే ఇద్దరం కలిసి తీసుకొచ్చుకుంటుంటుంది. నేను ఒక ఎటన్ తిరగాల చెప్పు. తిరగాలంటే మరి తిరగాల, మరి కడుపుకు తిరగకపోతే ఎట్లా చెప్పు. ఎక్కడ తిరగాల ఆడ ముసుకేసుకొని రాత్రి బట్ట కట్టుకుని బయటకు పోవాలి. ఏమవుతుంది మూతికి పట్ట పట్టుకొని బయటకు పోవాలి? నాకు తెలియదు ఇక నువ్వే చెప్పాలా. పట్టుకొని బయటకు పోవాలా, దూరం దూరం ఉండాలా పోవాలా? మరి గట్లనే పోయి కాదు ఇట్లా మొన్న 3-4 రోజులు పోతే ఆ 12 కిలోల బియ్యం వచ్చింది. ఆయన నాకు మొత్తం ఎండకు శిఖర్ వచ్చినట్టు అయి కాలం అవుతుంది. అవి తీసుకొచ్చినాక నాకు చిన్న గోస కాలేదు. ఈ ఎండలు బాగా కొడుతుంది ఈ రోగాలు ఒకటి. మరి ఇంకా 1500 రూపాయలు అయితే ఇది అయిపోతుందట, అప్పుడు బస్సు చాలా అయితే అప్పుడు వస్తా నేను. అవర్ దాకా ఇప్పుడు ఆనే ఉంటావా నువ్వు? ఇక మరి ఎట్లా రావాలి చెప్పు. బండి నడిపోతుందా? మరి బండి ఉందా? ఎట్లా రావాలి చెప్పు. నువ్వు బండి తీసుకోనరా మరి ఏదన్నా. ఇక నేను బండి తీసుకొని వస్తా. నువ్వు ఆవు పక్క 1 కిలోమీటర్ దూరం ఉన్నావని నీకు బండి తీసుకొని వస్తా. అద్దని చెప్తే నా మాట విన్నావా? నువ్వు వినకపోతే
అవగానీ ఆడ ఆయన బయట దిక్కిట్టే తిరుగుతున్నది ఏంది వాళ్ళు దుకాణప్పున్నవో ఏదైనా సామాన్ తీసుకురావాలంటే పోతున్నావాళ్ళు తొలెత్తలేరు దొంగ వేసినట్టు రూమ్ లేసారు రూమ్ లో మూల కూడా పెట్టారు ఇక్కడ మంచి పని చేశారు నీ గట్ మంచి పని చేశారు నీకు గట్లనే కావాలా ఇవో కానీ నేను మరి మంచిగా కడుక్కుంటున్నావా లేదా కడుక్కుంటుంది ఆడ ఎత్తున్నారు కదా టీవీ వల్ల 10 నిమిషాలకు ఒకసారి 15 నిమిషాలకు ఒకసారి కడుక్కోమని ఎత్తురు ఇక్కడ చుట్టాల ఇంటి కదా రూమ్ లేసుకోకుండా పెట్టారు ఒక సబ్బు ఇచ్చారు సబ్బు అటు మంచిగా కడుక్కొని తింటున్నా అదే చేతులు మంచిగా కడుక్కోవాలి బయటకు వెళ్తే నమ్మద్దు మంచిగా లేదు కాబట్టి ఇదంతా కరోనా కాలం కాబట్టి పోనిస్తున్నారు బయట కబలు పోనిస్తున్నారు ఇక్కడ రూమ్ పనిలో కూర్చున్నా అదే అదే దస్తులు కట్టుకోవాలా తిరగద్దు అర్థమైందా సరే మరేం తిన్నావు ఇవాళ ఇవాళ ఏముంది వాళ్ళు పప్పు అనుకున్నారు ఆలు కూర కూరగాయలు ఏం లేవట పప్పు అనుకున్నారు ఇంత కారం వేసారు అదే తిన్నా మంచి పని చేసి నేను అడితే ఎప్పుడు తప్పేనా ఎప్పుడు తప్పేనా అంటావు ఇప్పుడు మంచిగా ఒకరోజు చికెన్ కోసం అని ఉరిక్తివి కౌసుకూర అంటే అంత దూరం పోతుంది అన్ని కిలోమీటర్ల దూరం పోతుంది ఇప్పుడు ఇరుకుల పడితే మీరు ఉంటే మంచిగా నేను అదోటి ఇదోటి ఆమ్లెట్ లేకపోతే చికెన్ ఇంత ఫ్రై చేసి ఇవ్వకపోతే ఉంటున్నా ఇద్దరం తినకపోతే ఉంటుందా మంచిగా అట్లా అంటాను నేను ఇది అయిపోయినాక ఈ వచ్చే నెల 3 తారీఖు అయిపోతుంది అట అప్పుడు బస్సులు చాలా అప్పుడు వస్తాను నేను ఓకేగా ఏమో అది అత్తయ్యా మరి ఇంకా ఇంకా ఏమో పెరుగుతున్నాయట కదా ఈ కేసులు మునుగా వాళ్ళు ఇంకా లేరట కదా వార్తలలో ఇట్టయితే గోస గోస అనిపిస్తున్నాయి అది పెరుగుతున్నట్టే భయం పడుతున్నది నీకేమైందో ఏమో అని చెప్పేసి నువ్వుంటే మంచిగా నాకు టైం పాస్ అవుతుంది ఇంత కొట్టుకుంటానో తిట్టుకుంటానో ఇంత అనుకున్నా చేస్తున్నా గానీ మనం అయితే గానీ ఏమో గాడిపోయి ఉంటే నేను మొక్కదని నేను మాట్లాడితే నువ్వు గుర్తుపడతానులేవు నన్ను నేను ఇప్పుడు ఓకేనా అని కూడా అన్నా నేను ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నా ఇలా దగ్గర ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఓకే అని కూడా నేర్చుకున్నా ఒకటి నేను చెప్తున్నాను ఇంగ్లీష్ నాకు అన్న వస్తున్నాయి ఇక్కడ ఓకేనా అబ్బో నేర్చుకో మంచిగా నేర్చుకో గానీ కానీ బైలం గుండు అర్థమైందా చాలా నువ్వు కూడా మంచి గుండు బయటకి ముక్కు కన్ని కట్టుకో మంచిగా కట్టుకో మంచిగా తిను మంచి గుండు చాలా మరి ఉంటా మరి చెయ్యు ఈ ఫోన్ నేను చేసేదాకా చూడకు వాళ్ళ గోళ నన్ను అడిగి పరీక్షలు లేవు ఒక పరీక్షలు లేవు వాళ్ళు ఫోన్లు ఏమంటోళ్ళు ఇస్తున్నారు ముట్టితే ఆ వైరస్ ఏదో అంటుకుంటారట వాళ్ళు ఫోన్లు ఇస్తున్నారు ఫోన్లు చెప్పలేరు నువ్వే చెయ్యు నువ్వు గట్ల రోజు కళ్ళు ఇస్తారు మంచిగా అడుగుతే ఎందుకు ఇచ్చారు సరే సరే కానీ బాగా రోజులు వచ్చింది ఒక ముద్ది నీకు ఇస్తారు పండు వాళ్ళు ఊరల్లో కూరపోతుంటే ఊసుకోవడానికి దోమలు ఆపుతున్నట్టున్నది నీ కథ నీకు ముద్ది ఒక చిన్న ముద్ది ఒక చిన్న ముద్ది ఇజ్జత్ పోతుంది ఏమో ఏమో నేనేమో అయ్యో ఏమైపోయా ఎట్లయిపోయా నేను బాధపడుతుంటు వేస్తే నీకు ముద్దు యాడ కడుతున్నా ముద్దు ఇడికిరా ముద్దు ముచ్చటగా ఉన్నది సరే చెయ్యు అప్పుడప్పుడు ఫోన్ చెప్తా సరే సరే గోల నన్ను అడిగి వీడియో కాల్ చేయుగా మన